వీణ్ణి కూడా కొట్టి చంపేస్తావా ఏంటి? మేడం, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. వీడికి తెలియదు అంటే ఆ పోలీస్ గాడికి తెలుసు. కరెక్ట్. పోలీసాడా? ఏ పోలీసాడు? నీ ఫ్రెండ్ రా. నా ఫ్రెండా? అబ్బో, ఏం యాక్టింగ్ రా బాబు. ఇప్పుడు వాడెందుకు? మరి నువ్వు చెప్పకపోతే వాణ్ణి అడుగుతాం. ప్లీజ్ వాణ్ణి మాత్రం ఇందులో ఇన్వాల్వ్ చేయకండి. ఇన్వాల్వ్ చేయొద్దా? నువ్వేంట్రా తెగ భయపడుతున్నావు? నేనా? అదేం లేదే, భయం అయితే ఉంది. చెప్పు చెప్పు చెప్పు. సూట్ కేసులో ఉన్న బాడీ ఎవరిది? బాడీ ఏంటి మ్యామ్? అయితే తెలీదు. పదండి, వెళ్దాం. వీడు పోలీస్ అంటే పునుగులు లెక్క అంట. మేడం, అసలు ఎందుకు వచ్చారు? ఏంటి? ఏం లేదు బ్రో, పర్లేదు. పక్కన పోలీస్ స్టేషన్ ఉందా, అక్కడికి వెళ్ళి వచ్చేస్తాం. ఓకే, బి రైట్ బ్యాక్. వద్దు మేడం, వద్దు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేను చెప్తా. ఇటు రండి. ఆ సూట్ కేసులో ఉన్న బాడీ నా వైఫ్దే. నీ వైఫ్దా? నా కాలేజ్ మేట్కి నాకు ఎఫేర్ ఉండేది. మేము ఇదే హోటల్లో కలుస్తుంటాం రెగ్యులర్గా. మా వైఫ్కి డౌట్ వచ్చింది. ఒకరోజు మేమిద్దరం ఉన్న టైంలో తను సడన్గా వచ్చింది. మా ముగ్గురి గొడవలో పొరపాటును మా వైఫ్ తల గోడ కొట్టుకుని నా టైం బ్యాడ్ అయ్యేంటో అదే టైంలో మా ఫ్రెండ్ వచ్చాడు. అదే పోలీస్ ఆఫీసర్. వాడికి ఏదో చెప్పి పంపించేద్దాం అనుకున్నాను, కానీ ఇంతలోనే మీరెదురొచ్చారు. వాడేమో మీ రూమ్ చెక్ చేయాలి అన్నాడు. ఎందుకు రా? చెక్ చేయాలి. మేము మీ రూమ్కి వెళ్ళాం. డమ్మీ గండ్రా అది. మీ రూమ్ చెక్ చేసి బయటకు వస్తున్న సమయంలో మీ సూట్ కేసు కదలటం నేను చూశాను. నాకు డౌట్ వచ్చి మా ఫ్రెండ్ని పంపించేసి మళ్ళీ తిరిగెళ్ళి ఆ సూట్ కేసు ఓపెన్ చేసి చూశా. అందులో దెబ్బలతో పడున్న స్ట్రిప్పర్ ఉన్నాడు. వాడు రెగ్యులర్గా ఈ హోటల్కి వస్తుంటాడు, అందుకే వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేసి వాడిని అప్పచెప్పా. మీరు పారిపోయి ఉంటారనుకుని అదే సూట్ కేసులో మా వైఫ్ డెడ్ బాడీ పెట్టి కేసు డైవర్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ మీరు మళ్ళీ తిరిగి వచ్చి నా వైఫ్ బాడీ ఉన్న సూట్ కేసుని తీసుకెళ్ళిపోయారు. చూడ్డానికి బ్యాక్గ్రౌండ్లో తిరిగే జూనియర్ ఆర్టిస్ట్లా ఉంటావు. ఇంత మ్యాటర్ ఉందా నీ దగ్గర? నా టెలిఫోన్ ఎక్కడరా? మీ టెలిఫోన్ ఏంటి? దాని నుంచి కదరా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి మేడం? నా పిల్లని చంపానని నన్నే ఇంకోటి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నిన్న? కావాలంటే చూడండి. వీడికి కూడా మా టెలిఫోన్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి. వాట్? మీ టెలిఫోనా? అంటే మనల్ని బ్లాక్మెయిల్ చేసేది, ఇతన్ని బ్లాక్మెయిల్ చేసేది ఒక్కడేనా? మనందర్ని అంటే నీ గర్ల్ ఫ్రెండ్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? ఏమో తెలీదు, నన్ను మాత్రం బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఎవరికి చెప్పొద్దన్నాడు. రే, పిలవరా దాన్ని? ప్లీజ్ వద్దండి, నేను పిలవను. సిది, ఈ హోటల్ నుంచి బయటకెళ్ళి రైట్ తీసుకుని
ఏంటండి? నీ ఫ్రెండ్ పోలీస్ స్టేషన్. నేను పిలవను అనలేదండి, పిలవాలా అన్నాను అంతే. హలో సృజన, తిన్నావారా? రూమ్ నెంబర్ 108 వచ్చే వచ్చేస్తుందంట మ్యామ్. సృజన అంటే మీరనుకున్నదే, అది మేమిద్దరం యొక్క. ఎందుకు మమ్మల్ని చూసి పారిపోతున్నావు? ఏ హోటల్ రా మీది, ఎక్కడ పడితే అక్కడ రాడ్లు పెట్టి వదిలేస్తారు. అది ప్లంబర్ మిస్టేక్ మేడం, ముందు రాడ్ కింద పడేయండి. సిద్ధి ఇవ్వు, ఇవ్వమ్మా. చెప్పు ఎందుకు పారిపోతున్నావు? ఏం లేదు. ఓ, దీనికి నత్తి కూడా ఉందా? నత్తి కాదు మేడం, టిక్టాక్. టిక్టాకా? ఎస్, టిక్టాక్ చేసి చేసి దీనికి ఇలా అలవాటైపోయింది. ఓహో, టిక్టాక్ లో ఇలా చేసి. చెప్పు, మేము మీకు తెలుసా? చెప్తావా మీ ఇద్దరు కలిసి చేసిన మర్డర్ గురించి పోలీసులకి చెప్పమంటావా? నో 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 నో, చెప్పదు. అయితే చెప్పు. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసింది నేనే. అంటే మా చెల్లి ఫోను నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆ స్ట్రిప్పర్ దగ్గర కొట్టేశా. పడిందా? ముందు మమ్మల్ని ఎందుకు బ్లాక్మెయిల్ చేసావో చెప్పు. సరిగ్గా చెప్పు. ఏం చేయను, మా ఇద్దరు ఎఫ్ఐఆర్ గురించి మా ఆయనకి చెప్తానని ఎవడో ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడు. అందుకే ఏం చేయాలో తెలియక మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడుగుతున్నాను. ఈ విషయం ఎవరికి చెప్పినా మ్యాటర్ లీక్ చేసేస్తానన్నాడు. డబ్బుల కోసం చివరికి ఈయన్ను కూడా బ్లాక్మెయిల్ చేయాల్సి వచ్చింది. సృజన, నన్ను కూడా బ్లాక్మెయిల్ చేసేవారా? అంత సిన్సియర్గా ప్రేమిస్తే ఎట్ట చేయబుద్దమ్మా? అవన్నీ వదిలే, ముందు నా ఫోన్. ఏ ఫోను? నా చెల్లి ఫోను, నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్న ఫోను. లేదుగా, నా దగ్గర లేదుగా. లేదా? ఏమైంది? ఆ బ్లాక్మెయిల్స్ తట్టుకోలేక డీల్ మాట్లాడుకొని మీ ఫోన్ వాళ్ళకి ఇచ్చేసాను. వాట్? ఛీ, మిమ్మల్ని వాళ్ళనే బ్లాక్మెయిల్ చేసుకోమని. వాట్ ద ఫిష్! ఎవరికి ఇచ్చావు ఫోను? వాళ్ళెవరో తెలుసా? లేదు, సినిమా 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 స్టైల్లో రమ్మని చెప్పి బాగా బీచ్లో ఉన్న డస్ట్బిన్లో ఫోన్ వేయమని చెప్పారు. అప్పటికి వాడెవడో తెలుసుకోవడానికి నేను 2-3 గంటలు వెయిట్ చేశాను, ఎవరు రాలేదు. వెళ్ళి చూస్తే ఫోన్ లేదు. నీకే నంబర్ నుంచి మెసేజెస్లు వస్తున్నాయి. ఇదిగో.